సింహరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం తక్కువగా ఉన్నాయి ఈ వారం మీ మీద ఉన్న బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చుకోగలుగుతారు అనవసరమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల గతంలో వాటి ఫలితాలని ఇప్పుడు చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కరిగి ఉంటారు అదే కోణంలో ఆర్థిక విషయాల్లో అదే విషయంలో అదే సమయంలో ఆర్థిక పరమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఏదో విధంగా మీ శక్తియుక్తులను ఉపయోగించి వివాహాది శుభకార్యాలని విజయవంతంగా ఘనంగా చేయగలుగుతారు నూతనమైనటువంటి ఒప్పందాలు చేసుకుందామని చెప్పి అనుకుంటారు కానీ అందులో ఉన్నటువంటి కొన్ని నిబంధనలు మీకు నచ్చనటువంటి కాళ్ళ చేత ఆ నిర్ణయాలు చేసుకోవడానికి భయపడి వెనక్కి తగ్గుతారు మీ స్థానంలో వేరొకళ్ళు ఆ రకమైనటువంటి ఒప్పందాలకి ఇష్టపడి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంటారు రాజకీయ పరుగుబడి కలిగిన వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అనే విషయాన్ని ఈ వారాంతంలో మీరు ఆల ఆలస్యంగా గ్రహిస్తారు పది విషయంలోనూ మొండిగా అడ్డంగా వాదించకుండా ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంది వాస్తవ వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి మనం ఎంతోనూ సక్రమంగా ప్రవర్తిస్తున్నాం మన యొక్క పరిస్థితి ఏమిటి వీలైనంత వరకు భగవంతుడి మీద భారం వేసి బాబు అనుకొని అందరితో స్నేహంగా ఉండి నలుగురితో పాటు నారాయణ పదిపతితో పాటు గోవింద అనే పద్ధతులు వెళ్ళి మన ప్రయోజనాలను రక్షించుకొని బిడ్డలకు అవసరమైనటువంటి మంచి దారిని కనుక్కోవటం చూపించడం చేయటం అనేది చెప్పదగిన సూచన అనవసరమైనటువంటి పెడసరి మాటల వల్ల పైసా ఉపయోగం కూడా లేదని గ్రహించండి మీ మీద ఆధారపడ్డవాళ్ళు వాళ్ళు మీ నిర్ణయాల వల్ల ప్రయోజనం పొందేవాళ్ళు మీ నిర్ణయాల వల్ల నష్టపోయేవాళ్ళు ఉన్నారని మీరు గ్రహించండి ఆ కోణంలో మానవత దృక్పథంతో మీద ఉన్న బాధ్యతల్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి వివాది శుభకార్యాలు విదేశాల సమాచార విషయాలు గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు ఉద్యోగ సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా సానుకూలపడతాయి కోర్టు తీర్పులు కూడా మీకే అనుకూలంగా ఉంటాయి ఈ రాసులో జన్మించిన వారికి రోజ్ కలర్ బాగుంటుంది అదృష్ట ఏడు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాజీతం పుడితో తోటి మీ ఇష్టమైనటువంటి దేవుడికి కానీ దేవతకు కానీ అభిషేకం చేయండి అదేవిధంగా సిద్ధగంధంతో అమ్మవారిని అభిషేకించడం వల్ల ఈ ఆరోగ్యపర విషయాల్లో ఉన్న దిగుళ్ళు ఆడపిల్లల విషయాల్లో ఉన్నటువంటి దిగుళ్ళు తీరిపోతాయి అంతేకాకుండా సుమంగళి పసుపు జలాలతో అమ్మవారికి అభిషేకం చేసి ఆ జలాల్ని నెత్తిదలుకొని అమ్మవారికి నమస్కారం చేసుకుంటే పిల్లల విషయంలో ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులు వాళ్ళత్రులు అవే పరిష్కారం అయిపోతాయి అంతేకాకుండా భర్తకి వృత్తి ఉద్యోగాల పరంగా ఒక మంచి రక్షా కవచం అనేది ఏర్పడుతుంది ఇది సుమంగి పసుపులో ఉన్నటువంటి విశిష్టత కారణం ఏమిటంటే మామూలు పసుపు కొమ్మలతో పాటు ఇందులో తెల్లయిస్సును వేరు కలుస్తుంది అది దేవతా వృక్షం అందువల్ల దానికి ఆ రకమైన ప్రత్యేకత ఏర్పడింది ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లో లాగిన్ అవ్వండి